డెబ్బై ఏళ్ల పరాయిపాలనలో ధ్వంసమైన పర్యావరణానికి వరము తెలంగాణ హరితహారమని జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మరపల్లి గ్రామంలో కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా ఐలమ్మ విగ్రహం దగ్గర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో అత్యధిక గ్రీన్ రెవల్యూషన్ సాధించిన రాష్ట్రం తెలంగాణ అని, కేసీఆర్ కృషి పట్టుదల ఫలితాలు దశాబ్ది తెలంగాణలో మన కళ్ల ముందు కనిపిస్తున్న హరితహారం తెలంగాణ అని అన్నారు. సంక్షేమం అభివృద్ధి పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాస యోగ్యంగా ఆకుపచ్చని తెలంగాణ మార్చాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, ఆ ఆలోచన నుంచి పుట్టింది తెలంగాణకు హరితహారం అని అన్నారు. మొక్కగా ప్రారంభమైన హరితహార సంకల్పం మహావృక్షమై ఫలితాలను ఇస్తుందని ఆమె గుర్తు చేశారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా హరితహార కార్యక్రమం మరి ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం మరిన్నిటి దాని ఫలితమే ఈనాడు ఇంత వర్షాలు, విపరీతమైన వర్షాలు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవాళ ఒక గ్రామాన్ని చూస్తూ ఉంటే గ్రామం లోపల డంపింగ్ యార్డ్ మొదలుకొని ఒక గ్రామానికి ఒక పార్కు, ఒక స్టేడియం, అంటే ఇన్ని రకాలుగా ప్రతి గ్రామం లోపల కూడా చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయంటే రోడ్స్ ఇటువైపులో ఎక్కడ కూడా, అంటే ఇప్పటికీ అసలు పెడదామంటే జాగా లేని పరిస్థితి వచ్చింది. ఇలా మన గ్రామం చూసుకుంటే మొత్తం ఎస్ఆర్ఎస్పి కాలువ నిండుగా అటు సైడ్ కానివ్వండి, ఊర్లో మెయిన్ రోడ్ కానివ్వండి, టోటల్గా కూడా అన్ని ఇప్పటికే ప్యాక్ అయిపోయినటువంటి సందర్భాలు. మరి గత 6 సంవత్సరాల నుంచి మరి దాదాపుగా గ్రామం లోపల పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి మరి ఈనాడు కూడా ఈ చెట్లను పెట్టడానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, 56 లక్షల మొక్కలు నాటడం జరిగింది. 9వ విడత హరితహారం మనం 2023 సంవత్సరం మొదలుపెట్టుకున్నాము. 9వ విడత హరితహారంలో మనకి 24 లక్షల 26 వేల టార్గెట్ ఉండింది. మనం గత వారం 10-15 రోజుల క్రితమే మనకు జిల్లాకి కేటాయించినటువంటి 24 లక్షల నిర్ణీత లక్ష్యం ఏదైతే ఉందో అది చేరుకున్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ వృక్షార్చన కార్యక్రమం, 1 రోజు 1 కోటి మొక్కలు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకి 3 లక్షల 60 వేల మొక్కలు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే మనం ఏం చేసామంటే 3 లక్షల 60 వేల మొక్కల కంటే కూడా ప్రతి గ్రామ పంచాయతీ కూడా 750 అనుకున్న వాటిని మనం 1000 మొక్కలు చేసాం. అంటే గ్రామ పంచాయతీకి 1000 మొక్కలు అంటే 380000, మున్సిపాలిటీస్కి 5 అని అంటే ప్రతి 5000, అంటే 385000 మొక్కలు నాటుతూ ఉన్నాము. అంటే 3 లక్షల 60 వేలు టార్గెట్కి 385000 మొక్కలు మనం నిర్ణీత లక్ష్యాన్ని ఈరోజు మనం చేరుకోబోతా ఉన్నాం. అలాగే రాష్ట్రం అంతా కూడా సుమారు 1.25 కోటి మొక్కలు నాటడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రంగారెడ్డి జిల్లాలో అర్బన్ పారాయణ వక్తలందరూ కూడా ప్లేసులు లేవని చెప్పేసి అంటా ఉన్నాం, నిజమే. కాకపోతే ఏం చేస్తున్నాం మనం, ప్లేస్ లేదనుకున్నప్పుడల్లా ఒక కొత్త కార్యక్రమం వస్తూ ఉంది. మనం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకున్నాము, వైకుంఠధామాల చుట్టూ బయోఫెన్సింగ్ పెట్టుకోవాలనుకున్నాము, డంపింగ్ యార్డ్స్ చుట్టూ బయోఫెన్సింగ్ అనుకున్నాము, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, అంటే ఒక్కొక్క కార్యక్రమం వినూత్నంగా మనం రాష్ట్రంలో చేపట్టుకుంటూ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మనకి చివరిగా మొక్కలు నాటాలంతే. అంటే మనం ఇదొక యజ్ఞంలాగా చేపట్టి గడిచిన 9 హరితహారాల్లో రాష్ట్రం మొత్తం మీద 7.7% గ్రీనరీని మనం పెంపొందించుకోవడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగాలి అని అంటే ఈ కార్యక్రమాన్ని మనం నాటిన మొక్కలన్నీ కూడా సంరక్షించుకోవాలి, నాటి మర్చిపోకుండా వీటిని రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉండాలి. సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆయా గ్రామ పంచాయతీలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నాటినటువంటి మొక్కని సంరక్షించుకున్నట్లయితే
మనం ఏవైతే మొక్కలు నాటుతూ ఉన్నామో ఎక్కువ క్యాజువాలిటీస్ లేకుండా ఇంకా త్వరగా ఈ పచ్చదనం పెంపొందించడానికి ప్రోగ్రామ్ సో దట్ కొంచెం అవగాహన అనేది రావాలి. సో నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు అందరికీ. ఇది మొక్కలు ఎందుకు నాటాలి అనేది ఉంటుంది, ఏంటిది అనేది అట్లా కాదు. 2010లో నేను జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుండేవాడిని, ఇక్కడే హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఇట్లనే పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లికి ముందు మీకు తెలుసు ఇప్పుడు అంతా ఫోటోషూట్ అది ఇది అని చేస్తారు. సో అతను ఫోటోషూట్కి అని పోతే ఒక్క మంచి లొకేషను చెట్లు అది ఇన్నది దొరకనే లేదు. వాళ్ళు ఎక్కడో బయట రాష్ట్రానికి పోయి చేసి వచ్చారు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. మీరు ఎక్కడ చూసినా మొక్కలే. మన ఫారెస్ట్ పర్సంటేజ్ ప్రతి ఇండియాలో ఉన్న ఏ స్టేట్ అయినా తీసుకోండి, శాతం మన అటవీ ఎంత ఉంది, ఆ అటవీ శాతం అనేది అన్ని రాష్ట్రంలో తగ్గుతూ వస్తుంది. కేవలం తెలంగాణ జిల్లా రాష్ట్రంలో మాత్రం పెరుగుతూ ఉంది. ఇది ఎంత పెద్ద ఎఫెక్ట్ అనేది మనకి ఈరోజు తెలియదు. ఈ చెట్లు నాటడం అనే ప్రోగ్రాము దానిలో భాగంగా అయ్యే ఉపయోగాలు ఈరోజు మనకి తెలియదు. మనకెప్పుడు తెలుస్తుంది? 20 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. మీరంతా కరోనా టైము వచ్చింది, కరోనా టైంలో మీరు చూసి ఉన్నారు ఎంత ఆక్సిజన్ కోసం కానీ దీనికోసం కానీ ఎంత కష్టపడ్డారు జనాలు. అకాలిక వర్షాలు ఎన్ని అవుతున్నాయి, సడన్ గా ఎండ వస్తుంది, సడన్ గా ఇది అవుతుంది. కానీ ఇట్లాంటి వృక్షాలు నాటడం వల్ల, మన ఫారెస్ట్ పర్సంటేజ్ పెంచడం వల్ల మన పర్యావరణము వాతావరణము చాలా తగ్గుతుంది. చాలా దీని ప్రకారంగా చాలా సైంటిఫిక్ స్టడీ చేశారు. మనది యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ టెంపరేచర్ కూడా బై 1 or 2 degrees తగ్గింది. దీనికి కారణం ఓన్లీ హరితహారం. సో దీనికి దీని పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. మనము ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి 6 మొక్కల్లోని మేము ఇస్తున్నాం. కానీ చాలా మంది తీసుకుపోయి ఊరికే పక్కన పెడుతున్నారు. గిడాలు చచ్చిపోతున్నాయి, పెట్టట్లేదు, చూడట్లేదు. సార్ మనకి ఎక్కడుంది సార్, జగనే లేదు, మన ఇంటి ముందు జగ లేదు, మనం ఎట్లా పెట్టుకోవాలి, ఇట్లాంటి రకరకాలది ఉంటుంది. మీ దగ్గర ఇంటి దగ్గర జగ లేకపోతే దయచేసి ఏదో ఒక స్కూల్లో వెళ్ళి నాటండి, ఒక దేవస్థానం దగ్గర వెళ్ళి నాటండి. ఎక్కడ మీకు ఖాళీ జగ పడితే అక్కడ మీరు నాటండి, మంచిగా వాటరింగ్ చేయండి. ఆ చెట్టుని 1-2 సంవత్సరాలు చూసుకుంటే చాలు, తర్వాత అది అదే పెరుగుతుంది. దాన్ని మనము చూసుకోవడానికి ఏం లేదు. వాళ్ళ ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిందిగా, మరి తెలియజేయాల్సిందిగా వారి యొక్క ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఇంతసేపు వెయిట్ చేసిన మా మీడియా సోదరులకు కూడా నమస్కరిస్తూ, ఈనాడు వృక్షో రక్షితి రక్షిత ధర్మో రక్షితి రక్షిత అని చెప్పేసి అంటూ ఉంటాం. మనము చెట్టును మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం అనేది సమాజంలో కాపాడుతూ ఉంటుంది, మనందరినీ కాపాడుతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది, అది ఊరికే రాలేదు. నిజానికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ చతురత ఉన్నవాళ్ళు వ్యూహం వేరే చేస్తారు. ఈ చెట్లు నాటితే ఓట్లు పడవు, కానీ చెట్లు నాటాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈనాడు హరిత ప్రేమికుడు కేసీఆర్ గారు ఎందుకు పెట్టినారంటే, మన అడిషనల్ కలెక్టర్ గారు వాటర్ బాటిల్ తాగుతూ ఉన్నారు, అదే రేపు రాబోయే రోజులలో ఆక్సిజన్ బాటిల్ కూడా మనం మూతికి పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దని చెప్పేసే ఈనాడు కేసీఆర్ గారు ఈ మొక్కలు నాటిండ్రు. ఆక్సిజన్ కూడా మనకు దొరకని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అడవులు అన్నీ కూడా నశించిపోతున్నాయి, మొక్కలు కూడా ఎక్కడ చూసినా కనిపిస్తలేవు, మన మనుషుల తలకాయలు ఎక్కువైతున్నాయి, మొక్కలు లేవు అని చెప్పేసి ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు టేకప్ చేయడం జరిగింది. మరి మొక్కలు పెడితే మనకు నీడనిచ్చడమే కాకుండా వర్షాలు పడాలంటే కూడా మేఘాలన్నీ కూడా మేఘావృతం కావాలన్నా కూడా చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, అడవులు దట్టంగా ఉంటాయి, అక్కడ వర్షాలు కురుస్తాయి, రైతన్న బాగుంటుంది, రైతన్న బాగుంటే ఈ సమాజం బాగుంటుంది అని చెప్పేసి కేసీఆర్ గారు అంత దూరదృష్టి. ఇక్కడ ఫోటోషూట్ చేసినా కూడా చెట్లు లేవని, నిజంగా కూడా ఈనాడు సారంగపూర్ ఫారెస్ట్కి వెళ్తూ ఉంటే ఎప్పుడు ఫోటోషూట్లు జరుగుతూ ఉంటాయి. అంటే అంత గొప్పగా మన DFO గారు అంత గొప్పగా ప్లాన్ చేసి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పైసలు వెచ్చించాల్సిన అవసరం లేదు, అక్కడ ఫోటోగ్రాఫర్ షూట్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా
ఈ రెండు సంవత్సరాలు పిల్లల్ని అయితే ఎట్లా కాపాడుకుంటామో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత. ఒక రెండు సంవత్సరాలు మన పిల్లల్ని రెండు సంవత్సరాలు చూసిన తర్వాత అబ్బాయిలను ప్లే స్కూల్కి పంపిద్దాం స్కూల్కి పంపిద్దాం అంటారు, వాళ్ళది వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అదేవిధంగా మొక్కల్ని కూడా అట్లా కాపాడాలి. కానీ నీ పిల్లలు నిన్ను తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత ఒక ప్రయోజకుడు కావాలని తల్లి ఎంత కష్టపడి చదివిస్తారో, తర్వాత వాళ్ళు నిలబడాలనుకుంటాం వాళ్ళు చూస్తారో చూడరో కూడా తెలియదు. కానీ ఈ మొక్క మాత్రం మనల్ని తప్పకుండా రక్షిస్తుంది కాబట్టి అందుకు మొక్కలు నాటాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక సామాజిక బాధ్యతగా కేసీఆర్ గారు పెట్టిరు మేము పార్టిసిపేట్ అయినామని కాకుండా ప్రతి ఇల్లు కూడా ఒక హరిత విల్లులాగా ఉండాలి అంటే మన ఇంట్లో కూడా మహిళా తల్లులు పచ్చదనానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ముక్కలు తెచ్చుకొని మనం ఇళ్లలో పెట్టుకోవద్దు. పచ్చదనం గ్రీనరీ పెంపొందించుకోవాలి. మంచి ఆక్సిజన్ ఉంటుంది, చెడువి అవి పీల్చుకుంటాయి, మంచి ఆక్సిజన్ మనకు వదులుతాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా అవసరం చెట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అనేందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఈనాడు మన టార్గెట్ 3.5 అయినప్పటికీ కూడా 3.85కి పెంచి ఈనాడు జైత్యాల జిల్లాను స్టేట్లోనే ప్రథమ స్థానంలో నిలిపిన అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితోటి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మనం చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. మరి ఈ స్వర్ణోత్సవాలు వజ్రోత్సవాలు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు సంవత్సరం కింద మనం 15 డేస్ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు ముగింపు కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం దాంట్లో భాగస్వాములు అయినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది.